కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాలు తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళసై. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ అవాస్తవ కథనాలు సృష్టిస్తుందన్న ప్రధాని మోదీ, తమ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందని వెల్లడి. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్న సీఎం. సింగరేణి మేళాలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు దేవాదాయ శాఖ శుభవార్త, ఇక నుంచి ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించే వెసులుబాటు. శరద్ పవార్ వర్గం పార్టీకి కొత్త పేరు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరు కేటాయింపు. నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన, రాజీనామా చేయాలని ఈఎన్సీ మురళీధర్కు ప్రభుత్వం ఆదేశం. త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానం తీసుకువస్తామన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు. ఐటీ రంగంలో వృద్ధిని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు నిధులు విడుదల. కమిషన్ కార్యాలయ నిర్వహణ, పరీక్షల ఏర్పాటుకు కావలసిన 40 కోట్లను విడుదల చేసిన ఆర్థిక శాఖ. కొమరవెల్లి రైల్వే స్టేషన్కు ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. చెర్లపల్లి టెర్మినల్ను కూడా జాతికి అంకితం చేస్తారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేసిన అధికారులు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి. మెట్రో పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్న ద్రౌపది ముర్ము. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, కొత్తగా 157 కేసులు నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధర్నా, పాల్గొన్న సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు. ఏపీ వార్షిక బడ్జెట్ 2,56,000 కోట్లు, శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బీజేపీకి బాబుమోహన్ రాజీనామా, భవిష్యత్తులో వరంగల్ జిల్లాలో పోటీ చేస్తానని వెల్లడి.